నితిన్ బ్లాక్ బస్టర్ మూవీ భీష్మ, అగ్రికల్చర్ ఫార్మింగ్ నేపథ్యంలో కూడిన ఈ సినిమా ఇప్పటికే 17 రోజులను అయితే పూర్తి చేసుకుంది. ఈ సినిమాతో నితిన్ పరాజయాలకు బ్రేక్ పడగా వెంకీ కుడుముల ఈ చిత్రంతో 2 వైట్ని తన ఖాతాలో వేసుకోవడం విశేషం. ఇక ఈ సినిమాతో అన్ సీజన్లో రిలీజ్ అయ్యి అందరినీ ఆకట్టుకున్న బ్లాక్ బస్టర్ మూవీ 17 రోజుల కలెక్షన్స్ కూడా సాలిడ్గా వచ్చాయి. ఈ మూవీకి జరిగిన బిజినెస్ వివరాలు చూసుకున్నట్లయితే ఏపీ తెలంగాణకు గాను 21 కోట్ల మేర బిజినెస్ సొంతం చేసుకోగా, ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్గా చూసుకున్నట్లయితే 24 కోట్ల వరకు బిజినెస్ సొంతం చేసుకుంది. ఈ మూవీ 25 కోట్ల వసూలు రాబడితే హిట్ అనిపించుకున్న సందర్భంలో ఇక ఈ సినిమా థర్డ్ వీకెండ్ సండే రోజు కూడా సాలిడ్ వసూలు అయితే రాబట్టింది. ఇక ఈ సినిమా సండే రోజున మినిమంలో మినిమం 25 లక్షల మేర షేర్ని అయితే ఏపీ తెలంగాణకు గాను అందుకోవడం అయితే ఖాయంగా కనిపిస్తుంది. చిన్న చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తున్న బాక్సాఫీస్ దగ్గర భీష్మ అవా అయితే ఏమాత్రమూ తగ్గలేదని చెప్పాలి. ఇప్పటికే ఈ చిత్రం ఏపీ తెలంగాణకు గాను 26 కోట్ల మేర వసూలు రాబట్టగా ఈ సినిమా ఓవర్సీస్ కలెక్షన్ చూసుకున్నట్లయితే 1 మిలియన్ దాటివేయగా ప్రాఫిట్స్ని అయితే భారీగా సొంతం చేసుకుంటుంది. వరల్డ్ వైడ్గా చూసుకున్నట్లయితే ఈ సినిమా 32 కోట్ల వరకు వసూలు రాబట్టినట్టు తెలుస్తుంది. ఈ చిత్రం ఇప్పటికే 7 కోట్ల వరకు ప్రాఫిట్ని సొంతం చేసుకోగా, సినిమా అన్ సీజన్లో 7 కోట్ల మేర ప్రాఫిట్ని సొంతం చేసుకోగా, ఇక ఈ సినిమా సీజన్లో వచ్చినట్లయితే మినిమం 15 కోట్ల ప్రాఫిట్ తగ్గకుండా వసూలైతే రాబడ్డం ఖాయంగా కనిపించును. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఈ వీడియో గురించి ఏం చెప్పాలనుకున్నా కామెంట్ ద్వారా మాతో షేర్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్.